టాప్ న్యూస్. టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, కూటమి మేనిఫెస్టో విడుదలకు ముందు ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసింది. మేనిఫెస్టోలో మీ ఫోటోలు పెట్టుకోండి, ప్రధాని మోదీ ఫోటోలు పెట్టొద్దని చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలు మోసమని వాళ్ళు గుర్తించారని, అందుకే మేనిఫెస్టో కాపీలపై మోడీ ఫోటో పెట్టేందుకు బీజేపీ ఒప్పుకోలేదని అన్నారు. కూటమిలోని ముగ్గురి ఫోటోలు మేనిఫెస్టో కాపీలపై పెట్టుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలను, ఈ రెండు ఉదాహరణలు నేను చెబుతాను. తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న రెండు ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈ రోజు ఉంచుతాను. అప్పటిలో 2014 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి చివరికి రుణమాఫీ కథ దేవుడెరుగు సున్నా వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూశాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి, జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల కోసం ఈ 58 నెలల కాలంలో మీ జగన్, మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం. నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, ఓ అమ్మ ఒడి, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడని విధంగా, ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారత కర్తం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో 50% రిజర్వేషన్లు నా అక్క చెల్లెమ్మలకు చట్టం చేసి మరీ చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో నేను కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అవ్వాతాతలకు, వితంతువులకు అందుతా ఉన్న పెన్షన్ ఇంటికే 3,000 రూపాయలు ఇస్తూ ఇంటికే వెళ్లి ఇవ్వడం మొదలైంది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఆ అవ్వా తాతల పెన్షన్ కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో కేవలం 1,000 రూపాయలు పెన్షన్ ఉంటే ఆ 1,000 రూపాయలు 3,000 చేసింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని కూడా ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఆ చేసిన 3,000ను 3,500కు మీ బిడ్డ పెంచుకుంటూ పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, మరి ఏ రోజన్నా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వా తాతల బాధలను, ఆ అవ్వా తాతల కష్టాలను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలాంటి మిలాఖత లేకుంటే ప్రధాని నరేంద్ర మోదీ తను చెప్పిన ఆర్ ట్యాక్స్ పై ఈడీ, ఆదాయపు పన్ను శాఖతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం కేసీఆర్ కొత్తగూడెంలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారని, మెదక్ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారని తెలిపారు. ఆయన చెప్పింది నిజమే అయితే వారు మిలాఖత్ కాకుంటే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ మోదీకి అది చేత కాదన్నారు. పైకి మాత్రమే తాము వేరన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారని, కానీ మోదీ రేవంత్ ఇద్దరు ఒకటేనని విమర్శించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా, మరి ఏం చేస్తున్నారు డబ్బులు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ కానీ, కుమ్రంభీం పేరు మీద ఆదివాసీ భవన్ కానీ కట్టినాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిందా? 1,00,000 రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిపొడ్డున
75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. కరెంటు కాట కలిసింది, ఈరోజు సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో, ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్ర మోడీ బడేబాయ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండగా కూడా ఇదే నరేంద్ర మోడీ, మీరు అదానీ ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పిన. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల, రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉంది. జిల్లాలన్నీ కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా మనకు పండేక పెట్టినమా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 15 కింద దేశంలో గద్దెకెక్కితే ప్రజాకరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చాలా సార్లు వచ్చాను కానీ జనసంద్రహాన్ని చూసిన తర్వాత మరింత హుషారుగా ఉందని అన్నారు. మే 13 రాష్ట్రానికి సైకోపీడ వదిలించుకునేందుకు సిద్దంగా ఉన్నారా లేనా అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ ను గెలిపించారని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్యారిస్ కి చాలా సార్లు వచ్చాను గాని ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నా. మీలో ఒక కసి కనపడస్తా ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నామంటే చేతులు పైకెత్తండి. దారిలో వస్తామంటే నేను చాలా నిశితంగా పరిశీలించాను. చిన్న పిల్లలు వాళ్ళ పేరు చెప్పలేరు కానీ 2 వేళ్లు చూపించి ఇప్పుడు ఆ పాపను చూశారా తండ్రి? ఎల్లో షర్ట్ వేసుకుని ఎల్లో కండువ కప్పి ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి అవ్వా తాత మనవాళ్ళు తీసుకొచ్చి మనవరాళ్ళు తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు. దీనికంటే నాకు గాని పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏం తమ్ముళ్ళు మీరు వింటారు, టీవీల్లో చూసుంటారు.
మన మేనిఫెస్టోకి, సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళో అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, చపాతి కొట్టి లేదు అని. ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంటుకి పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు. ఆదాయాన్ని నరేంద్ర మోదీ గారు, నన్ను తిడితే మీకు ఏమొస్తుంది, ఢిల్లీ నుంచి వచ్చి భయపడితే భయపడతానని అనుకున్నావా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాపూర్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు మోదీ ఏమి ఇవ్వలేదని చెప్పేందుకు ప్రతి చౌరస్తాలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలు పెడదామని పిలుపునిచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చిన వారికి ఓటేద్దామా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వారికి ఓటేయాలన్నారు. తన వద్దకు ఢిల్లీ పోలీసులు పంపించి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. అధ్యక్షులందరూ కూడా వాళ్ళ సాయశక్తుల, మా అమ్మల్ని, మా అక్కల్ని, మా పెద్దమ్మల్ని వేలాదిగా తీసుకొచ్చి, అదేవిధంగా మిత్రుడు శంకర్ యాదవ్ వీళ్ళందరూ కలిసి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా అక్కల్ని, మా పెద్దమ్మలని ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, ఆశీర్వదించడానికి తెచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి, 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా, మన సర్రూర్ నగర్ ప్రాంతం, మన ఆర్కేపురం, మన ఎన్టీఆర్ నగర్లో ఉన్న సమస్యలు, మీ ప్లాట్ల ఇళ్ల రెగ్యులరైజేషన్ ఏ మాత్రం కూడా చేపట్టలేదు. కానీ ఈరోజు మన ప్రాంతానికి ఏది కావాలన్నా ఇవాళ మనం ఢిల్లీకి పోయి అడగాలనంట. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా, తెలంగాణకి ఏమన్నా తెస్తారేమో అనుకున్నా. ఆయన ఏమి తేలే, ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 విమానాలు వేసుకొని వచ్చి తెలంగాణ మీదకి వచ్చి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుంట తిట్టిపోయిందయా. నన్ను తిట్టనికే నరేంద్ర మోడీ గారు రావాలనా? నిన్న మన చంద్రశేఖర్ రావు అదే పని చేస్తున్నాడు కదా. లేకపోతే మీ కిషన్ రెడ్డి, మీ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ అదే పని చేస్తున్నాడు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రికి ఉండి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు, కానీ రైతులను వేలాది మందిని కాల్చి చంపిండు. మన తెలంగాణకు ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు, ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండు, ఐఐటి ఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు, తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. ఇదే కాదు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి అయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్, అక్కడ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. అదే విధంగా చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు అడిగినాం, మెట్రో రైలు ఇయ్యలేదు. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం, మెట్రో రైలు ఇయ్యలేదు. ఇవాళ ఎల్బీ ఓవైసీ హాస్పిటల్ నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయవేర సభ నిర్వహించారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు. రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ముందుకు కదిలిందంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని, వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు 110 ఎకరాలు ఇచ్చేసిందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 నాటికి పోలవరం 50% పూర్తయిందని, కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని గిరిజనుల సహా అందరినీ నమ్మించాలని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు. అడవులంటే సరదా కాబట్టి పచ్చటి చెట్లు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి, తిరిగేవాడి ఇక్కడ. కరాటూరు రాంబాబు గారు అలా పరిచయం నాకు. ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అని పిలుస్తారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా పోలవరం ఆయన నాయనమ్మ గారి ఇల్లు, నాయనమ్మ గారి ఊరు. ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు. హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు. ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్న ఒక మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి. 2019లో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇస్తున్నాను. ఆయన నాకు ఎప్పుడు భుజం తట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి. మొట్టమొదటిసారి క్రియాశీలక రాజకీయాలు కాంగ్రెస్ వాదిగా ఉండి, క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్ళి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని పడకుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి ఈరోజు ఈ సభకి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఈ సభకి ఒక కిరీటం లాగా ఉంది ఆయన వచ్చిన విధానం. అంటే పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి, ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టుకి 110 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కరటం రాంబాబు గారు. ఈ రోజున ఇన్ని వేల ఎకరాలు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆయన మొట్టమొదటి వేసిన అడుగు. ఈ రోజున ఎప్పుడు బయటికి వచ్చేవారు కాదు ఆయన. క్రియాశీలక రాజకీయాల నుంచి నేను రాను కళ్యాణ్, నన్ను ఎప్పుడు కళ్యాణ్ అని పిలుస్తారని, నేను రాను కళ్యాణ్ గారు, నేను ఎప్పుడు రాను. ఒకటే బాధ ఉండిపోయింది, నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను 110 ఎకరాలు ఇచ్చి నేను చాలా మందిని, వేలాది మందిని కన్విన్స్ చేశాను నేను. అరే పోలవరం ప్రాజెక్టు గ్రామం మనకి రాష్ట్రానికి మంచిది, విద్యుత్తు కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు డైరెక్ట్గా 30 లక్షల ఎకరాలు, అలా కాకుండా అటు ఎటు సైడ్ సైడ్ మన రాయలసీమకు కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వెళ్తాయి. ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది. కూటమి మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయగా బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఓ పక్క నిల్చున్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు పవన్ ఇవాళ చెప్పిన మాటల ఆచరణ సాధ్యం కాదని, బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలో ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్నినాని వ్యంగ్యం ప్రదర్శించారు. కూటమి మేనిఫెస్టో అంటున్నా దానిపై 2 ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయని, 3 ఫోటో ఏమైందని ఎత్తిపొడిచారు. ప్రతి ఆడపిల్లకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. చేశామా? ఎంతమందికి చేశాం? డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్తాం. చేశామా? చేస్తే చేశామని. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతులు వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేసి తీసుకొచ్చి ఇడిపించి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట అంటే ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం,
ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే. మోసగాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు మాట్లాడినటువంటి ఎన్ని మనం చూసాం. చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే ఇదిగో 2014లో ఆయన చెప్తాడు, నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. 2014 నుంచి 19 దాకా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు? సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలకవర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్ పెడితే మాత్రమే, వాళ్ళకి టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు? ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు, నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పాను. ఇవాళ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడాను. ఏమిచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాసావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమో రాసావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా? ఎందుకు ప్రజలకు చెప్పాలా, చెప్పరా మీరు? గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థలను స్థాపిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పచ్చళ్లు తయారు చేసే మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. మహిళలతో కలిసి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి తయారు చేశారు. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలను మహిళలు నారా బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు.
వ్యక్తం చేస్తున్నారండి. ఇక్కడ మీరందరూ ఉన్నారు, మహిళలు చాలా కష్టపడి చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా చాలా రావాలి. ఎక్కడైతే మహిళలకి మంచి ఆపర్చునిటీస్, మంచి వర్కింగ్ ఎన్వైరాన్మెంట్ ఉంటుందో రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మన నారా లోకేష్ గారు కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, వేరే ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, ఇది ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మహిళా సాధికారత కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం. సో తప్పకుండా ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ వస్తాయని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని బీజేపీ నాయకురాలు ఖుష్బు ఓటర్లను కోరారు. అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తరపున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం రమేష్ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారన్నారు. ఎన్నికల తర్వాత ద్వారా జనసేన నేత పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం రావడం సంతోషకరం అన్నారు. పది సంవత్సరాల నుండి మీరు చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ దేశ గురించి ఎంత ఆలోచిస్తుంది, తర్వాత అన్ని పాలసీస్ మీకు ఇస్తారు. ఇప్పుడు కూడా ప్రతి పాలసీ మీకు రావాలంటే సెంట్రల్లో బీజేపీ గెలవాలి. బీజేపీ గెలవాలంటే పల్లి నుంచి రమేష్ గారు గెలవాలి. దీనికి వచ్చే ఓటింగ్ టైంలో మీరు కమలపూకి గుర్తు చేసుకొని కమలపూకి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి. జగన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు పొద్దున చూశాను నేను 2035 వరకు నేను ఉంటే ఇంత చేస్తాను. ఇంతవరకు మీరు ఉన్నారు 10 సంవత్సరాలు, మీరు ఏం చేస్తారని అడిగితే అది దీనికి వంట వాళ్ళకి జవాబు రాదు. ఏం చేయలేదు సీఎం రమేష్ గారు. ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్కి, ఆయన రాజ్యసభ మెంబర్ ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి ఒక జనాకు మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు, నిజంగా చెప్తున్నాను, రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు, అది నేను మీకు చెప్తున్నాను. సో అనకపల్లి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ లాగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు. అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు. సో అది అన్ని మీరు కలిపి దయచేసి గాజు గ్లాస్ ఉంది, ఆ సింబల్ ఉంది, అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి. అన్ని చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి, ఆ గ్లాస్ చూసి మీరు ఓటు వేయండి అసెంబ్లీ ఎలక్షన్ కి. పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి. మీకు తెలుసు నేను మాత్రం కాదు, మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక్కడ పవర్ స్టార్ తో పని చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఆ వెరీ సింపుల్ మ్యాన్, అస్సలు మాట్లాడు, ఒక 2 వర్డ్స్ మాట్లాడుతున్నాను, బాగున్నారా, బాగున్నానండి, అంతే. కానీ ప్రజలకి సేవ చేయడానికి కింద దిగి అన్ని పని చేస్తారు. సో అలాగే ఈ బీజేపీ ఎన్డీఏ మీరు ఈ అలయన్స్ చూస్తే ఎలాగే ఉంది, మీకోసమే మీకోసం పని చేయడానికి మేమందరూ వస్తున్నాం, చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మీకోసం ఇక్కడ ఉంటాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓమాల్లో సన్ రైజర్స్ జట్టు సందడి చేసింది. స్టార్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనత్కన్, టి నటరాజన్ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. క్రికెటర్లను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారితో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు.